తెలంగాణ మంత్రి హరీష్ రావు మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. 4 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ ఏమీ లేదు, మొత్తం హైదరాబాద్లోనే ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి హరీష్ రావు అప్పట్లో చాలా పెద్ద సెన్సేషన్ గురి చేశారు. ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి మోడీకి వారి ఒత్తిడికి తలొగ్గి రైతులకి మీటర్లు పెడుతున్న విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బావిల కాడర మీటర్లు పెడతామంటున్నారు, అది కరెక్ట్ అంటారా అని కేంద్రాన్ని నిందిస్తూ ప్రశ్నించారు. మీకు ఇంకో ముచ్చట చెప్తాను అంటూ కేంద్రం మనల్ని మీటర్లు పెట్టుకుంటే 2500 కోట్లు అప్పు ఇస్తామని చెప్పింది, బావిల కాడ పొలాల్లో మోటార్లు పెడితే 2500 కోట్లు అప్పు ఇస్తామని ఆఫర్ ఇచ్చారని చెప్పారు. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల మీటింగ్ జరిగిందని అందులో మాట్లాడుతూ మీకు 2800 కోట్లు అప్పు కావాలంటే రైతులకి మీటర్లు పెట్టాల్సిందేనని అన్నారు. మరి మీరు చెప్పండి, మీటర్లు పెట్టమంటారా, ఆ 2500 కోట్ల అప్పు తెచ్చుకుందామా అంటూ ప్రజల్ని ప్రశ్నించారు. మనకు అది వద్దు, ఇది వద్దు అంటూ ప్రజలను ఉద్దేశించి హరీష్ చెప్పారు. అయితే ఇదే తరుణంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఎవరి ఊహలకి అందకుండా ఒక్కసారిగా జగన్కి షాక్ ఇచ్చినట్టుగా అయింది. ఎందుకంటే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి యొక్క తలరాతి కూడా మార్చగలవని, ఎందుకంటే ఆయనకు పడిన ఓట్లలో ఎక్కువ శాతం రైతులవేనని అంటున్నారు విశ్లేషకులు. మన పక్కనటువంటి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి 4000 కోట్లు ఆఫర్ ఇచ్చారు. ఆయన వెంటనే ఆ డబ్బుల కోసం ఆశపడి రైతుల మెడలకి ఉరితాడు వేశారని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ 4000 కోట్ల అప్పు కోసం రైతుల్ని ముంచేశారని హరీష్ రావు అన్నారు. మన తెలంగాణ రాష్ట్రం మాత్రం రైతులకు మేలు చేసే విధంగా మీ మీటర్లు వద్దు, మీ 2800 కోట్లు వద్దు అంటూ కేంద్రాన్ని తిరస్కరించారని హరీష్ చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే రైతులు బాగుపడుతున్నారు, ఇప్పుడు మీటర్లు అంటారు, రేపు చేతిలో బిల్లు పెడతారు, అప్పుడు నష్టపోయేది రైతులే అని గ్రహించి కేంద్రం ప్రతిపాదనని తిరస్కరించామని, అక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం కేవలం 4000 కోట్లకి ఆశపడి రైతుల్ని ముంచేస్తున్నారని, అది కూడా అప్పుగా మాత్రమే ఇస్తారని అన్నారు.